దేవుని కార్యాలు అన్యాయమైనవా న్యాయమైనవా అందరు చెప్పండి దేవుడు తీర్పు తీరిస్తే న్యాయం దేవుడు ఏది చేసినా న్యాయం అందరు చెప్పాలి నోరు తెరిసి ఎప్పుడు దేవుడు నీకు అన్యాయం చేశాడని నీకు అనిపించలేదా అబద్ధాలు ఆడకుండా చెప్పు న్యాయమని ఎలిగెత్తి చెప్పావు ఎవరు చెవులో క్యాబేజీ పెడదాం అనుకున్నావు నేను అడిగేటప్పుడు ఆలోచించొద్దా యవనప్రాయంలో నువ్వు భర్తను కోల్పోయావు దేవుడు నాకు అన్యాయం చేశాడు అనిపించలేదా నీకు కడుపున పుట్టిన బిడ్డని కోల్పోయావు దేవుడు నాకు అన్యాయం చేశాడు అనిపించలేదా నీకు తోడబుట్టిన వారిని కోల్పోయావు దేవుడు అన్యాయం చేశాడు అనిపించలేదా బాధ కలగలేదా ఎదుటి వాళ్ళని ప్రేమించి నీ దగ్గర కలిగి ఉన్నవన్నీ దాన ధర్మాలు చేశావు అమ్మ ఆకలి అంటే వాళ్ళ ముఖం చూడాలా దాహం అంటే వాళ్ళ ముఖం లేమి అంటే వాళ్ళని దాటిపోలా నువ్వు ఎప్పుడు కూడా ఎవరిని కఠినంగా నువ్వు దాటిపోలా దానం చేశావు కానీ ఈరోజు నువ్వు అప్పులపాలైపోయావు ఆర్థిక ఇబ్బందుల చేత ఎవడు సాయం చేస్తాడన్న పరిస్థితికి నువ్వు వచ్చావు దేవుణ్ణి అడగలేదా నువ్వు నీ మనసులో ఫీలింగ్ రాలేదా ఏమో బాగున్నారు దుర్మార్గులేమో బాగున్నారు పిల్లికి బెచ్చం పెట్టినోడేమో కోట్లకు పడగెత్తాడు దీనులందరికీ దానం చేసిన నేనేమో దరిద్రుణ్ణయ్యాను ఇదేమి న్యాయం దేవా అని అనలేదా ఎప్పుడు నువ్వు నా భర్త వెచ్చలవిడిగా పాపంలో తిరిగితే వానికి జబ్బు వా జీవించినందుకు నాకు జబ్బు నేనేం తిరిగా నేనేం తిరిగా నేనేం పాపం చేశా మరి నాకెందుకు దేవా జబ్బు ఇదేమి న్యాయం తల్లిదండ్రులు పాపం చేస్తే పిల్లలకు జబ్బు ఇదేమి న్యాయం దేవా పాపం చేసింది వాళ్ళు పసిబిడ్డలు ఏం చేశారు ఈ రకంగా చెప్పుకుంటా పోతే మన జీవితంలో చాలా సంగతులు అందరికీ కాళ్ళు చేతులు చక్కగా ఇచ్చి నాకెందుకు దేవా అవిటితనం ఇచ్చావు అందరికీ కళ్ళు కాళ్ళు చక్కగా ఇచ్చి మరి నన్నెందుకు కళ్ళు లేని దానిగా కళ్ళు లేని వాడిగా పుట్టిచ్చావు ఇలా వందలాది ప్రశ్నలు నిజంగా అబద్దాలు ఆడకుండా చెప్పండి నీకెప్పుడు రాలేదా వస్తే చెయ్యొద్దు సగం చేతులు ఎత్తొద్దు నేను ఎప్పుడు చెబుతా దాదాపు అందరికి వచ్చింది ఈ డౌట్ దాన ధర్మాలు చేసేవాడేమో దరిద్రుడయ్యాడు పిల్లికి పిచ్చం పెట్టినోడేమో కోట్లకు పడిగెత్తాడు అవసరమైతే మంద ఒక అడుగు వదిలిపెడదాం రావతల ఒకటి మనకొద్దు అన్నోడేమో పొలమంతా ఆక్రమించుకున్నాడు అవసరమైతే మంద ఒక అడుగు అనుకున్నోడికి ఏమి లేకుండా పోయింది దుర్మార్గులు వర్ధిల్లుట నీతిమంతులు శ్రమపడుట మనకి తెగమకగా ఉంటుంది దీని అంతటిని బట్టి ఏమనిపించింది కొంతమంది బరి తెగించి అనేస్తారు కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడు ఇందాక అడిగితేనేమో దేవుడు అంటే డింగుమని చెయ్యత్తి ఆ న్యాయవంతుడే అన్నారు అందుకే నేను ఎవరి ఎవరిచేవలో కాలి పెడదాం పెడదామనుకుంటున్నాను ఎన్నోసార్లు నీ మనస్సుతో నువ్వే అన్నావు ఎన్నోసార్ ఎన్నోసార్లు నీ హృదయాలోచనలు వచ్చినాయి అందరికీ తండ్రులు ఉన్నారు మాకెందుకు దేవా నాన్న లేకుండా చేశావు అందరికీ వాళ్ళ వాళ్ళ తండ్రులు వాళ్ళ బాధ్యతలు నెరవేరుస్తుంటే నాకెందుకు తండ్రి తండ్రిని లేకుండా చేశావు అందరికీ తల్లిదండ్రులను ఇచ్చి నన్నెందుకు దేవా అనాథం చేశావు అమ్మ ప్రేమ తెలియదు నాన్న ప్రేమ తెలియదు ఎందుకునైనా నాకు ఈ జీవితం ఇచ్చావు నేను ఎంతో మంచిదాన్ని సౌమ్యరాన్ని నాకెందుకు నాయన దుర్మార్గుడైన భర్తను ఇచ్చావు ఇలా చెప్తే వందల మంది వందలాది ప్రశ్నలు వస్తాయి వందలాది ప్రశ్నలు దేవుడిని అడిగినవి వస్తాయి కానీ మిమ్మల్ని అడిగినప్పుడు మీరు పాపం దేవుడు న్యాయవంతుడేనమ్మా అంటే అవునన్నా అని చేయెత్తారు ఆయన కార్యాలలో న్యాయం ఉందంటారా అంటే అవునన్నా అని చెయ్యెత్తారు వాక్య ప్రా వాక్య ప్రకటన స్టార్టింగ్ కదా యాక్టివ్గా చేయత్తాను కానీ ఇప్పుడు ఇవన్నీ చెప్పేసరికి మీ పరిస్థితులు మీ గుర్తొచ్చి నిజమే నాకు నిజంగా దేవుడు అంతే చేసాడు తూచు నేను ఒప్పుకోను అని ఇప్పుడు మళ్ళీ కొట్టావు కాదా ఎంతోమంది రోగులకు పరిచయం చేశా నాకు ఈ జబ్బు ఏంటి అసలు నాకు ఇంత జబ్బు రావటం ఏంటి మా అమ్మా నానికి నేను ఎంతో సేవ చేశాను నా పిల్లలు నన్ను సేవించకపోవటం ఏమిటి నా తల్లిదండ్రి నేను బంగారులా చూసుకున్నా కానీ నా పిల్లలు నన్ను ఎందుకు వెళ్ళేశారు ఇలా ఏమండి అన్నిటికీ సమాధానం ఉంది మొత్తానికి ఉంది న్యాయమైన సమాధానం ఇవ్వగలవాడు కనుకనే ఆయన దేవుడు ఇప్పుడు నేను అడిగినయే కాదు ఇలాంటివి ఇంకా నువ్వు వందడిగినా మొత్తానికి న్యాయమైన సమాధానం చెప్తాడు ఆయన ఆ దమ్ము దేవుడికి ఉంది నేను తప్పు చేయలేదు అని నిరూపిస్తాడు నీ విషయంలో నేను చేసినది న్యాయమే అని నీ చేతనే ఒప్పిస్తాడు అది ఇక్కడ కనపడుతుంది జనులందరూ అన్నారట ఒకప్పుడు ఏం తీర్పులయ్యా నీ తీర్పులు ఏమి న్యాయ విధులయ్యా నీ న్యాయవిధులు తగలబడ్డట్టు ఉన్నాయి నీ విధులు మంచోడికేమో అగసాట్లు చెడిపోయినోడికేమో ఏమో నీతిమంతుడికేమో నష్టాలు అనీతి ఆశీర్వాదాలు ఏంటయ్యా నీ కార్యాలన్నీ ఏదో అధ్వాన్నంగా ఉన్నాయి అని భూలోకంలో మనుషులు ఎన్నోసార్లు దేవుణ్ణి అంతరంగంలో ప్రశ్నిస్తారు కొంతమందికి భయం దేవుణ్ణేమన్నంటే మళ్ళీ మొహం బగులుతుందేమో అని అందుకే మనసులో అనుకుంటారు కొంతమంది నోరు జారేస్తారు కానీ ఒక్కటే మాట చెప్తా నీ జీవితంలో దేవుడు ఏది అనుమతించినా అది మేలే కానీ కీడే కానీ లాభమే కానీ నష్టమే కానీ దాని మొత్తానికి న్యాయమైన సమాధానం ఖచ్చితంగా నీకు చెప్పడానికి దేవుడు సమర్థుడు నువ్వు అనాల్సింది ఒక్కటే ఒక దేవుని బిడ్డగా నేను ఇలా ఉన్నానంటే ఈ బాధలో ఈ వేదంలో ఉన్నానంటే ఇది నాకు న్యాయమే ప్రభువ ఎందుకంటే నువ్వు అన్యాయస్తుడు కావు ఎప్పటికి కావు నాకేదో అర్థం కాని మర్మం ఉండొచ్చు నాకు జరిగిన నష్టాలలో కష్టాలలో నాకు అర్థం కాని ఏదో ఉండొచ్చు అంతేగాని నువ్వు ఎప్పుడూ ఎన్నడూ అన్యాయస్తుడివి కావు ఒకవేళ అయితే మేము అన్యాయస్తులం అవుతాం కానీ నువ్వు అన్యాయస్తుడు ఎప్పటివి ఎప్పటికీ కావు మేము నమ్మ దగని వారం కావచ్చు కానీ నువ్వు ఎల్లప్పుడూ నమ్మదగిన వాడు ఒకవేళ నీ జీవితంలో అన్యాయం జరిగింది అని నీకు అనిపించిన నీ హృదయంలో ఉండాల్సిన తీర్మానం ఇదే